Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Unchastaremo, akkadi netallo kalavaram. Ee pracharam entavarku nijamo teliyadu kani Telangana Congress netalu matram Chandrababu nunchi phone call vastundemono ani bediripothunnarata. Gatamlo TDP lo kriyashilakamga panichesina oka Congress netha paristhiti aithe ippudu adakattirlo pokachakkala maaripoyindata. Entaki vishayam emitante BJP to పొత్తు పెట్టుకోవడానికి చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ మధ్యన ఆయన ఢిల్లీ కూడా వెళ్లి బీజేపీ పెద్దలతో మంత్రణాలు జరిపి వచ్చారు. ఏపీలో పొత్తుల విషయాన్ని పక్కన పెట్టి తెలంగాణలో పొత్తుకు కమలం పెద్దలు తలొప్పినట్లుగా ప్రచారం జరిగింది. అయితే తెలంగాణ బీజేపీ నాయకులు మాత్రం టీడీపీతో పొత్తును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 2018 ఎన్నికల్లో చంద్రబాబుతో చేతులు కలిపిన కారణంగా కాంగ్రెస్ పార్టీకి జరిగిన నష్టాన్ని గుట్టుకు తెచ్చుకున్న తెలంగాణ బీజేపీ నేతలు టీడీపీతో పొత్తుకు ససేమిరా అంటున్నారు. దీంతో ఆ ప్రయత్నాలను విరమించుకున్న చంద్రబాబు మళ్లీ కాంగ్రెస్ కు కన్నుగీడుతున్నారని తెలుస్తోంది. కర్ణాటక ఎన్నికల్లో సాధించిన విజయంతో తెలంగాణలో ఆ పార్టీ మంచి జోరు మీద ఉంది. తాజాగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు వంటి నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం, అసమ్మతి రాగాలు వినిపించకపోవడం, అసంతృప్తులు కనిపించకపోవడంతో పాటుగా తాజాగా రాహుల్ గాంధీ ఖమ్మం సభ కూడా గ్రాండ్ సక్సెస్ అవడంతో కాంగ్రెస్ పార్టీ మంచి జోష్తో ఉంది. ఈ సమయంలో టీ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డికి కొత్త సమస్య వచ్చినట్టుగా తెలుస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జోరు మీద ఉండడంతో చంద్రబాబు రంగంలోకి దిగబోతున్నారని అంటున్నారు. దీనిలో భాగంగా 2018 నాటి రోజులను గుర్తు చేస్తూ కాంగ్రెస్ తో కలిసి పోటీ చేయాలని, దీనికోసం ఒకప్పటి తన సన్నిహితుడైన రేవంత్ రెడ్డిని చంద్రబాబు రంగంలోకి దింపారని అంటున్నారు. దీంతో ఈ విషయం ఆ నోట ఈ నోట పడి తెలంగాణ కాంగ్రెస్ నేతల చెవుల్లో పడిందని తెలుస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తో జతకట్టిన చంద్రబాబు తెలంగాణ గడ్డపై ఆ పార్టీకి చేసిన డ్యామేజ్ ని వారు గుర్తు తెచ్చుకుంటున్నారట. 2018లో తెలంగాణ కాంగ్రెస్ తో టీడీపీ అధినేత చంద్రబాబు పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఏపీలోని టీడీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకించిన చంద్రబాబు అక్కడ కాంగ్రెస్ తో చేతులు కలిపి పోటీ చేశారు. దీంతో ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వేవ్ ఉన్నప్పటికీ చంద్రబాబు ఎంట్రీతో కేసీఆర్ మాటల్లో వేడి పెరిగింది. కాంగ్రెస్ పై పోరాటానికి ఆయనకు బలమైన కారణం దొరికింది. ఫలితంగా రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఆ ఎన్నికల్లో కోకట్పల్లెలో ప్రచారం మొదలుపెట్టిన చంద్రబాబు అది అక్కడతోనే ఆపేసి ఏపీకి వెళ్లిపోయి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని విశ్లేషకులు అభిప్రాయపడుతుంటారు. అలా కాకుండా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన బహిరంగ సభల్లో వేదికలు ఎక్కడం, అక్కడున్న కాంగ్రెస్ నాయకులతో చేతులు కలిపి విక్టరీ సింబల్ చూపించడం చేస్తుండేవారు. దీంతో తెలంగాణలో మరోసారి ఆంధ్ర పెత్తనమా అంటూ కేసీఆర్ మైకందుకున్నారు. ఫలితం అందరికీ తెలిసిందే. ఇదే క్రమంలో ప్రస్తుతం దోష్ మీద ఉన్న కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని తెలంగాణలో కొన్ని సీట్లైనా తెచ్చుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారట. దీనిలో భాగంగా రేవంత్ కు ఫోన్ కాల్స్ వెళ్తున్నాయని సమాచారం. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబు మాటలకు తలగొద్దని రేవంత్ రెడ్డికి కరాఖండిగా చెబుతున్నారట. మరికొంతమంది అయితే రేవంత్ రెడ్డి పార్టీని వదిలివెళ్లినా పర్లేదు కానీ చంద్రబాబుతో చేతులు కలపొద్దని గట్టిగానే హెచ్చరిస్తున్నారట. దీంతో రేవంత్ రెడ్డి కూడా సైలెంట్ అయిపోయారని తెలుస్తోంది.